ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక ట్రంప్ గెలుపుతో ఒక్కసారిగా ఇండియన్స్ వణికిపోతున్నారు లో పుట్టినటువంటి మన పిల్లలకు పౌరసత్వం కష్టంగా మారింది ఒక్కసారిగా ఇక అధ్యక్షుడిగా అయిన తర్వాత ట్రంప్ విశేష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మొదటి సంతకం ఎవరైతే బ్రతుకు తెలువ కోసము అమెరికాకు వచ్చావు వాళ్ళకు పౌరసత్వం విషయంలో కావచ్చు ఇతర ఇతర కఠినమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఒక్కసారిగా ఇక అమెరికా ఎన్నికలు కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది మరి ఎవరు గెలుస్తారు ఏంది అన్నటువంటి ఒక వాతావరణం మనం చూసాము ఎంటకేలకు ఇక రెండవసారి ట్రంపు ఇక అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాడు ఈ నేపథ్యంలోనే అమెరికాలో పుట్టబోయేటువంటి మన పిల్లలకు పౌరసత్వం కష్టమైనటువంటి అవకాశం కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి ఫైల్ మీద ట్రంప్ సతకం పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఒక్కసారిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు నలభై ఏడవ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపడుతున్నారు ట్రంప్ గెలుపు యుఎస్ భారత్ సంబంధాలపై ప్రభావం చూపుతుంది కొన్ని లాభాలుంటే మరికొన్ని నష్టాలున్నాయి ముఖ్యంగా పుట్టుకతోనే సంక్రమించే పుట్టుకతోనే సంక్రమించేటువంటి పౌరసత్వ హక్కు చట్టాలని మార్చాలనే ట్రంప్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది యుఎస్లోని భారత కుటుంబాలకు ఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ లో జన్మించినటువంటి పిల్లలకు ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుంది అయితే నిబంధనలను రద్దు చేయనట్లు తన ఎన్నికల ప్రచారంలోనే ట్రంప్ స్పష్టం చేశారు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే ఈ అంశానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయాలంటూ ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ట్రంప్ ప్రతిపాదిస్తున్నటువంటి ఆర్డర్ తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ స్టేటస్తో సంబంధం లేకుండా సారీ ఇమిగ్రేషన్ స్టేటస్తో సంబంధం లేకుండా యూఎస్లో జన్మించినటువంటి ఏ బిడ్డకైనా పౌరసత్వం మంజూరు చేసే ప్రస్తుత నియామకాన్ని ఇక ముగింపు పలుకుతోంది భవిష్యత్తులో అమెరికా గడ్డపై పుట్టిన బిడ్డ పౌరసత్వం పొందాలంటే కనీసం ఒక పేరెంట్ అయినా తప్పనిసరిగా యుఎస్ పౌరుడు లేదా గ్రీన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి ఇక ఈ మార్పు అన్ని డాక్యుమెంటెడ్ వలసదారులకు మాత్రమే కాకుండా చట్టబద్ధమైనటువంటి వలసదారుని కూడా ప్రభావితం చేస్తోంది ఉదాహరణకు హెచ్వన్ బి వంటి ఉద్యోగ వీసాలపై యుఎస్లో చట్టబద్ధంగా ఉన్నటువంటి భారతీయ తల్లిదండ్రులకు జన్మనిచ్చినటువంటి పిల్లలపై ప్రభావం చూపుతోంది వారిద్దరిలో ఒకరు పౌరులు లేదా గ్రీన్ కార్డు హోల్డర్ అయి కాకపోతే పౌరసత్వం లభించదు ఇక చాలామంది చాలామంది న్యాయ నిపుణులు ఈ ప్రతిపాదిత మార్పులు యుఎస్ రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణకు విరుద్ధంగా ఉందని వాదిస్తున్నారు ఇక యుఎస్ గడ్డపై పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందంటూ తెలిపారు ఇమిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఎస్ కన్నా ప్రకారం ట్రంప్ ఆలోచన ఈ సవరణకు వ్యతిరేకంగా ఉందని ఆర్డర్ను సవాలు చేయడానికి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయంటూ చెప్తున్నారు మరో ఇమిగ్రేషన్ అటార్నీ గ్రేక్ సిస్కాండ్ మాట్లాడుతూ ఈ మార్పు న్యాయస్థానంలో సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారి తీస్తుందంటూ అభిప్రాయపడ్డారు ఎందుకంటే ఇది రాజ్యాంగం అందించినటువంటి హక్కును సవాలు చేస్తుందంటూ చెప్పారు అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాల ప్రజల్లో భారతీయులు ఎక్కువగా ఉంటారు అక్కడ దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ల భారతీయ అమెరికన్లు ఉంటారు వారిలో దాదాపు ముప్పై నాలుగు శాతం అంటే ఒకటి పాయింట్ ఆరు మిలియన్లు యుఎస్లో జన్మించారు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయ కుటుంబాలకు ఇక పుట్టుకతోనే వచ్చే పౌరసత్వ హక్కు కొంత స్థిరత్వాన్ని అందించింది ఎందుకంటే ఇమిగ్రేషన్ స్టేటస్ అనిచితంగా ఉన్నా సరే వారి పిల్లలు ఆటోమేటిక్గా పౌరసత్వం పొందారు రానున్న మార్పుతో పౌరసత్వం లేదన్న శాశ్వత నివాసం లేకున్నా భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు ఆటోమేటిక్గా పౌరసత్వం పొందలేరు సో ఒక్కసారిగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అందరికీ తెలుసు ఒక్కసారిగా చాలామంది భారతీయులంతా కూడా విదేశాలకు వెళుతుంటారు చాలామంది డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇంకొంతమంది అక్కడ నివసించడం కోసం ఇంకొంతమంది ఉద్యోగరీత్యా ఇలా పలు కారణాల వల్ల చాలామంది అమెరికా వెళ్ళి అమెరికాలో సెటిల్ అవుతుంటారు సో అమెరికాలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు అక్కడనే కంటుంటారు సో గతంలో ఎవరైతే పిల్లలు పుట్టేవారు అమెరికాలో వాళ్ళకు గ్రీన్ కార్డు వచ్చేది సో అమెరికాలో ఉన్నటువంటి ఆ పిల్లలకు పౌరసత్వం వచ్చేది అమెరికా పౌరసత్వం కానీ ప్రస్తుతం అసలు ఆ పౌరసత్వాన్ని రద్దు చేసేటువంటి ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది ఒకవేళ పౌరసత్వం కావాలంటే ఎవరైనా సింగిల్ పేరెంట్కి అంటే తల్లికి లేదా తండ్రికి ఖచ్చితంగా అమెరికా పౌరసత్వం అయి ఉండాలి ఆ నేపథ్యంలోనే పుట్టబోయే పిల్లలకు ఇక పౌరసత్వం వచ్చేటువంటి అవకాశం ఉంది సో ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక్కసారిగా భారతీయులకు షాక్ ఇచ్చింది ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది ఏటీ ట్రంప్ మొన్నటి ఎన్నికల్లో గెలిచాడో లేదో అప్పుడే ఈ నిర్ణయం ఏంటి సో మనం చూస్తుంటాం తెలంగాణలో కావచ్చు భారతదేశంలో ఎన్నికల ప్రచారంలో ఎన్నికల్లో గెలవడానికి మేనిఫెస్టోలో కావచ్చు లేకపోతే ఎన్నికల ప్రచారంలో అనేకమైనటువంటి హామీలు ఇస్తుంటారు అధికారంలోకి వస్తే చేస్తాం అధికారంలోకి వస్తే చేస్తాం సో అలాగే అమెరికా ఎన్నికల వేళ ఇక ట్రంప్ కూడా హామీ ఇచ్చాడు అమెరికా ప్రజలకు ఎవరైతే అక్రమంగా ఇక అమెరికాకు చొరబడుతున్నారు అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారు లీగల్గా వచ్చి నివసిస్తున్నారు వీళ్ళందరి విషయంలో ఖచ్చితంగా ఇక ఒక రకమైనటువంటి ఉంటాయి పౌరసత్వం రద్దు ఉంటుంది సో పుట్టబోయే పిల్లల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహిస్తాం ఖచ్చితంగా ఎవరైతే అక్రమంగా అమెరికాలోకి చొరబడతారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అమెరికా నుంచి పంపించేస్తాం దానికి సంబంధించి ఖచ్చితంగా గెలిచిన తర్వాత మొదటి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు ఈ నేపథ్యంలోనే సో ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ప్రస్తుతం ట్రంప్ ఎవరైతే యుఎస్ జన్మించినటువంటి పిల్లలకు ఆటోమేటిక్గా పౌరసత్వం ఇక అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైనే భవిష్యత్తులో అమెరికా పౌరసత్వం పొందాలంటే చాలా కష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది పౌరసత్వం పొందాలంటే ఒక పేరెంటు యుఎస్ పౌరులు లేదా గ్రీన్ కార్డు హోల్డరే కావాలి హెచ్ వన్ సారీ హెచ్ వన్ బి మీద వెళ్ళినటువంటి ఇండియన్స్పై కూడా ట్రంప్ ఆ నిర్ణయం భారీ ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది పద్నాలుగవ రాజ్యాంగ సవరణకు విరుద్ధంగా యుఎస్ న్యాయ నిపుణులు అమెరికాలో ఇతర దేశాల్లో దేశాల ప్రజల్లో చాలా చాలా మట్టు కూడా భారతీయులు ఎక్కువగా ఉంటారు దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ల భారతీయ అమెరికాలు ఉన్నట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో మరి ఏ నిర్ణయం తీసుకోబోతుంది ట్రంపు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా లేకపోతే ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అలాగే కంటిన్యూ అయితే మాత్రం నాలుగు పాయింట్ ఎనిమిది మంది అమెరికన్ భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది చాలామంది అమెరికాకు వెళ్ళారు అక్కడనే సెటిల్ అయిపోయారు అక్కడనే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అక్కడనే ఉద్యోగాలు అక్కడనే ఇక సంపాదన ఇతరితర ఇతరితర వాళ్ళ జీవనం మొత్తం కూడా చాలా మంది అమెరికాలో గడుపుతుంటారు అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి ఐదు వేళ్ళకో ఏడాదికో ఒకసారి ఇండియాకు వచ్చిపోతూ ఉంటుంటారు చాలా వరకు మనం చూస్తుంటాం సో ఈ నేపథ్యంలో మరి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయులకు ఎంతవరకు షాక్ ఇవ్వబోతుంది భారతీయుల విషయంలో అయినా మరి ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశం ఉందా ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంది అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్